వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా బాగున్నాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డార్క్ స్పాట్స్ ని రిమూవ్ చేయడానికి, ఇంకా స్కిన్ పైన ఇన్స్టెంట్ గ్లోయింగ్ తెప్పించడానికి ఇంకొక రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెమెడీ ఫేస్ ప్యాక్ కాదండి, ఫేస్ స్క్రబ్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, కాకపోతే రిజల్ట్ సూపర్ గా ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా, నా ఫేస్ పైన పింపుల్ మార్క్స్ అనేవి చాలా ఉన్నాయండి అని చెప్పేసి. సో నా పిక్ ని నేను షేర్ చేస్తాను. నాకు చాలా ఉండింది పింపుల్ మార్క్స్ అనేవి. సో చీక్స్ పైన ఇంకా ఫోర్హెడ్ పైన చాలా ఉండింది. సో నేను ఎలా దాన్ని క్యూర్ చేసుకున్నానో, సో ఆ మెథడ్స్ అనేవి స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేస్తా ఉంటాను. సో అందులో ఒకటి అన్నమాట ఈ రెమెడీ కూడా. ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఒక రిక్వెస్ట్, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ పక్కనున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్ మెథడ్ అని మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి టొమాటో, హాఫ్ టొమాటో. టొమాటో అనేది మన స్కిన్ కి చాలా మంచిదండి. దీంట్లో మంచి బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. స్కిన్ వైటనింగ్ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ మనం ఇందులో యాడ్ చేస్తున్నాము షుగర్. చూసారా, ఈ టూ ఇంగ్రీడియంట్స్ మ్యాజికల్ గా పనిచేస్తాయండి. సో నేను అప్లై చేసుకొని చూపిస్తాను. సో టమాటాలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుందండి. అంతేకాకుండా స్కిన్ చాలా గ్లోయిగా కూడా ఉంటుంది. ఇందులో ఉండే మినరల్స్ అనేవి స్కిన్ పైన ఉండే హైపర్ పిగ్మెంటేషన్ని, ఇంకా మౌత్ చుట్టూ డార్క్గా ఉంటుంది చాలామందికి, అంతేకాకుండా డార్క్ సర్కిల్స్ కూడా ఉంటాయని. సో వాటిని కూడా క్లియర్ చేసుకోవడానికి టమాటో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. టమాటో ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా స్కిన్ వైటనింగ్ అనేది రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. స్కిన్ చాలా గ్లోగా కనిపిస్తుంది, గ్లాసీ స్కిన్ అనేది మనకు వస్తుంది. అంతేకాకుండా ఇందులో మనము షుగర్ మిక్స్ చేసాం కదా, షుగర్ కూడా స్కిన్ని లైటన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇది మనం స్క్రబ్ లాగా యూజ్ చేస్తున్నాం. దీనివల్ల బ్లాక్హెడ్స్, వైట్హెడ్స్ కూడా నీట్గా వెళ్ళిపోతాయండి. ఎక్కడైనా బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా ఉన్న చోట కూడా దీన్ని ఎక్కువసేపు రబ్ చేసినట్లయితే సో అది కూడా క్లియర్ అయిపోతుంది అన్నమాట. సో దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మనం మసాజ్ చేసుకొని అలాగే ఉంచేసుకోవాలన్నమాట, ఒక 15 మినిట్స్ పాటు ఈ ప్యాక్ని. సో స్కిన్ కొంచెం టైట్ అవుతుంది. చూసారా, ఫుల్గా అబ్జర్వ్ అయిపోయింది, డ్రై అయిపోయింది. సో చాలా గ్లాసీగా ఉంది కదా, వాష్ చేసుకొని చూపిస్తాను. చూసారా స్కిన్ ఎంత గ్లోయిగా కనిపిస్తుందో. సో మీరు డార్క్ స్పాట్స్ ఎక్కువగా రిమూవ్ చేసుకోవాలంటే ఈ ప్యాక్ని ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా యూజ్ చేయండి. బ్లాక్ స్పాట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి, స్కిన్ చాలా ప్యూర్గా ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా మనం ప్యాక్ వేసుకున్న తర్వాత ఎప్పుడు కానీ మాయిశ్చరైజర్ ఇంకా టోనర్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి, లేకపోతే స్కిన్ డ్రై అయిపోతుంది. అండ్ మనము ఈ స్క్రబ్ని రెగ్యులర్గా మనం యూజ్ చేయొచ్చు అండి, చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో త్వరగా మచ్చలు అనేవి క్యూర్ అయిపోతాయి, స్కిన్ చాలా బాగా బ్రైట్గా అవుతుంది, గ్లోగా కూడా కనిపిస్తుంది. స్కిన్ ఎంత గ్లోయిగా కనిపిస్తుందో. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి లైట్ తీసుకోకండి, చాలా అమేజింగ్గా వర్క్ అవుతుందండి. వీక్లీ 2x ట్రై చేయొచ్చు. అండ్ పింపుల్స్ ఉన్న వాళ్ళైతే పల్ప్ని మాత్రం తీసి ట్యాప్అప్ చేసుకోవచ్చు అనమాట. పింపుల్స్ లేని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్రాసెస్ చేయండి. అండ్ రిజల్ట్ మాత్రం చాలా బాగా అనిపిస్తుందండి, చేయండి లవ్లీస్. అండ్ కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి గాయ్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. బై బై.